మరి ఆయన ఎవరో తెలియదు. కార్లో కాలేజ్ బ్యాగ్ పెట్టేసింది మళ్ళీ ఎవరు. నేను ఆల్రెడీ కాలేజ్ కిందనే ఉన్నాను. మీ కాలేజ్ బయట ఉన్నా కింద, ఒకసారి కిందకి రావా. నువ్వు అర్జెంటుగా కిందకి రా, లేదంటే నేను పైకి వచ్చేసా. నాకు తెలియదు బ్రో, ఇప్పుడు వరకు నాకు కూడా చాలా డబ్బులు వేసుకుంది. సిగ్గులేదా నీకు? తెలుసుకోవద్దా నువ్వు ఇన్కమ్? అన్నా. ఆ బ్రో, చాలా రోజులు కాల్ చేసిన. అన్న కొంచెం అర్జెంట్ పని ఉంది అన్న నీతో. సో బ్రో ఏంది? అదే కొంచెం మా లవర్ వేరే వాళ్ళతో తిరుగుతుంది అన్న. అవును చెప్పిన, నువ్వు చెప్పినా కదా నీకు అప్పుడే తిరుగుతూ వీడియోస్ తీయ అని చెప్పేసి. వీడియోస్ తీసుకున్నా కొంచెం ఇక్కడ మన సైడ్ చూశానన్న ఆ అమ్మాయిని. వేరే అమ్మాయితో, వేరే అబ్బాయితో చూసినావా? వేరే అబ్బాయితో స్పాట్ లో చూసేసిన. ఇక్కడ ఈ నాగోల్ సైడ్ దగ్గరనే ఉన్నా అమ్మాయిని చూసి ఆ స్పాట్ లోనే ఆగిన. ఓకే, అంటే ఇప్పుడు అమ్మాయి వేరులతో ఉన్నారా? ఉన్నదన్న. వీడియోస్ తీసి మళ్ళీ వీడియోస్ తీసినావా? వీడియోస్ తీసినా. మీరు వస్తే కొంచెం రెడ్ హ్యాండెడ్ పట్టించుకోవచ్చు అన్న. నువ్వు పట్టుకోవచ్చు కదా బ్రో డైరెక్ట్? అంటే కొంచెం నాకు భయం అవుతుంది అన్న, మీరు వస్తే కొంచెం. నీ గర్ల్ ఫ్రెండే కదా? నా గర్ల్ ఫ్రెండే కానీ, కానీ కాకపోతే ఎట్లా నాకు కొంచెం భయంగా ఉందన్న. మీరు వస్తే కొంచెం రెడ్ హ్యాండెడ్ పట్టించుకోవచ్చు కదా. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఇక్కడ నాగోల్ దగ్గర ఉందన్న. నాగోల్ దగ్గర ఉన్నారా? ఓకే ఓకే, లొకేషన్ పెట్టు. ఒకసారి లొకేషన్ పెట్టు. సరేనా, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే. అరే నీకు గుర్తుందా గోపాలం, 15 డేస్ బ్యాక్ ఒకటి వచ్చిందో మన మన చెప్పి చూడలేకుండా అన్నారు చెప్పేసి. అలా గర్ల్ ఫ్రెండ్ వేరే వేరే అబ్బాయితో తిరుగుతున్నా చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. మన విమానం చెప్పిన తప్పించుకోనికి ఈసారి దొరికినప్పుడు వీడియో తీసుకొని పెట్టుకోరా అని చెప్పేసి అన్నమా. సో డ్రాప్ చేసినావు? ఆయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేరేతో తిరుగుతే వీడియో తీసిందంట. నాగుల్ సైడ్ ఉన్నట్ట ఒకసారి వెళ్దాము అని చెప్పేసి అన్నమాట. వినయ్ దేని గురించి మాట్లాడంటే ఒకరికి వచ్చిన ప్రాబ్లం గురించి. అతను 1 వీక్ బ్యాక్ మన దగ్గరకు వచ్చి అతను ప్రాబ్లం ఏంటో చెప్పుకున్నాడు. ఆ రోజు అతనితో ఒక వీడియో కూడా తీసుకున్నాం మనం. మీరు ఇందాక విన్న కాల్ రికార్డింగ్ అతను మాట్లాడిందే. ప్రజలు అతను వాళ్ళ లవర్ వేరే అతనితో బయట తిరుగుతూ చూశాడని చెప్పేసి వినయ్కి కాల్ చేశాడు. అందుకే మట్టి మాకు బయలుదేరదామని రెడీ అయ్యింది. అసలు అతను 1 వీక్ బిఫోర్ ఏం మాట్లాడో ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో. సో గైజ్, నీ పేరు సతీష్? సతీష్. సో గైజ్, సతీష్ ఏం చెప్పినో నాకు అర్థమవుతలేరు, బట్ సతీష్ చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే సతీష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయిలతో తిరుగుతుందని చెప్పేసి తను చెప్తున్నాను, కరెక్టేనా? అవునన్న. నీకు ఎట్లా తెలుసు మీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో తిరుగుతున్నట్టు? అంటే ఒక 1 మంత్ నుంచి వెళ్ళి చూస్తా ఉన్నావు అన్న, వేరే వాళ్ళతో తిరుగుతా ఉంది. నువ్వు దాకా పట్టుకోలేకపోయినావా? పట్టుకుందాం అంటే కొంచెం భయం అయిందన్న, అందుకే మీ దగ్గరకు వచ్చింది. ఎందుకు భయం అనిపిస్తుంది బ్రో? నీ గర్ల్ ఫ్రెండ్ వేరేతో తిరుగుతున్నప్పుడు నీకు ఎందుకు భయం పెడితే? అదే దాన్ని బెదిరిస్తుంది. తను నీపైన కేసు పెడుతుంది? కేసు పెడతానే అదే దాన్ని. నువ్వు ఆల్రెడీ పట్టుకున్నావు? పట్టుకున్నావు నువ్వు ఆల్రెడీ? ఒకసారి అప్పుడు మామూలుగా క్యాజువల్గా అడిగితే నేను పట్టుకుంటే అదే దాని అంటేనే ఆ అమ్మాయి కేసు పెడతాను అన్న. కేసు అదే కాదు, నువ్వు లవర్వి, నువ్వు రెడ్ హ్యాండెడ్గా నీ గర్ల్ ఫ్రెండ్ని పట్టుకున్నావు వేరే వాళ్ళతోటి, ఆమె రివర్స్లో కేసు పెట్టుకోండి నాకు అర్థం. నేను ఏమంటున్నంటే ఇలా గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో తిరుగుతున్నా, ఒకళ్ళతో తిరిగిందా చాలా మంది తిరిగిందా? చాలా మంది తిరుగుతుంది. ఎప్పుడు ఓన్లీ తిరుగుతుందా? ఇంకేమైనా చేస్తుంది అంటే చాలా మంది తోటి ఇక పడుకుంటుంది అన్న. తిరుగుతుంది నేను అన్నాను, మళ్ళీ నువ్వు దయకు మాట్లాడలేకపోయినావా ఇట్లా ఎందుకు తిరుగుతున్నావు అంటే మాట్లాడినా రివర్స్ కంప్లైంట్ పెడతారంట. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేరేతో తిరుగుకుంటా ఈయన పోయి అడిగితే ఈయన పైన కంప్లైంట్ పెడుతున్నాడు. నిజమే మరి వదిలే అంటే దాన్ని సిన్సియర్గా లవ్ చేసినా నేను ఆలోచించాను. ఇప్పుడు వదిలే మరి అట్లాంటప్పుడు. నువ్వు నీకు నిజంగా చేయాలా వద్దా నేను సర్చ్ ఆపరేషన్ చేయాలని? బాధపడుతున్నావు? ఒక పని చేస్తా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ వేరేతో తిరుగుతున్నావు చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు తిరుగుతున్నప్పుడు వీడియో పెట్టు. ఎట్లా పెట్టాలి తెలుసు నీకు? ఫోన్ ఉంది కదా, ఫోన్ ఇట్లా పట్టుకొని వీడియో పెట్టు. ఓకేనా? పెట్టుకుని మాకు పంపించి కాల్ చేయి.
అప్పుడు మేము వచ్చి డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. ఓకేనా? నువ్వు ఫస్ట్ వీడియోలు తీసుకో, ఆ వీడియో నాకు చూపి. ఓకే. అప్పుడు ఒకవేళ డైరెక్ట్ ఉంది కాల్ చేయకపోవచ్చు. సరేనా? పక్కా కదా. అంటే అరే మనల్ని మెట్రో దాకా డ్రాప్ చెప్పు. నువ్వు టెన్షన్ పడకు. నేను ఏమంటున్నా, నేను నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగా తిరుగుతుందంటే మాత్రం నువ్వు వీడియో తీసుకొని మాకు పంపి. నా నంబర్ ఇస్తాను నీకు. నంబర్ తెలుసు కదా? రెండు రోజులు తిరుగుతున్నా ఏంటో కేసు నాకు అర్థమయ్యదు. కొన్ని గాయస్ కొన్ని ఇట్లానికి నువ్వు పట్టించుకో. నీ పని నువ్వు చేసుకో, మంచిగా హ్యాపీ ఉంటు. ఓకేనా? ఎంతమంది తిరిగి లవ్ ఏడుందా రావచ్చు? అయినా నీ గర్ల్ ఫ్రెండ్ కావాలా? కావాలి. నాకు ఎందుకు నా బద్దం ఆడుతున్నాడు. నువ్వు ఏం చేయాలంటే వీడియో నిజంగా తీసిపెట్టు. ఓకేనా? సరే. సో ఇట్లా కేసెస్ వస్తూ ఉంటాయి, ఏం చెప్పాలో కూడా మనకి ఆయనకి అర్థమైతే లేరు. మీరు ఇందాక చూసిన వీడియో వచ్చేసి 1 వీక్ బ్యాక్ నేను తీసిన వీడియో. అతను మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అతని దగ్గర నుంచి డీటెయిల్ తీసుకున్న వీడియో ఇది. అతను చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ చెప్పలేదు, మాకు ఎందుకు తేడా కొట్టింది. అందుకే ఈ విషయాన్ని మేము అంత సీరియస్గా తీసుకోలేదు. అతను మా దగ్గరకు చెప్పింది ఏంటంటే, మీ లవర్ ఎవరితోటానికి కనిపిస్తే అతను సంబంధించిన వీడియో తీసుకోమని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ వచ్చేసి అవే వీడియోస్. అతను ఫోన్లో రికార్డ్ చేస్తున్న వీడియోస్ ఇవి. ఇదంతా ప్రజెంట్ డే. అతని గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయితో వెళ్తున్నప్పుడు అతను వీడియోస్ ఇస్తున్నాడు, వాళ్ళని ఫాలో అవుతున్నాడు. సోలో కార్ ఎక్కించింది, అమ్మాయి పైన డౌట్ ఉంది కాబట్టి అనుమానంతో తిరిగి వస్తే వేరే వాళ్ళ కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది మా లవరు అని. ఆ కార్ను ఫాలో చేస్తూ నేను వెళ్తూ ఉన్నా ఫ్రెండ్స్. అతను వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు. వెళ్తున్న టైంలో వాళ్ళ ఒక ప్లేస్లో కూడా ఆగారు. వాళ్ళకి కనిపించకుండా ఇతను తప్పించుకుంటూనే తిరుగుతున్నాడు. ఇతను మాస్క్ కూడా పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తూనే ఉన్నాడు ఇతను. కార్ ఇక్కడికి వచ్చేసి ఆగేసింది. మా లవర్ గారిని దిగేసి ఆ అబ్బాయితో మాట్లాడుతూ కార్ దగ్గర నిలబడి మాట్లాడుతుంది. మరి ఆయన ఎవరో తెలియదు. కార్లో కాలేజ్ బ్యాగ్ పెట్టేసింది మళ్ళీ ఎవరు. వాళ్ళు ఆ ప్లేస్ నుంచి బయలుదేరిపోయారు. ఇతను అయితే వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాడు. వాళ్ళు ఓయో రూమ్కి వెళ్ళారు. చూడండి అన్న, మా పిల్ల ఊళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఓయో రూమ్కి వచ్చింది. ఆ కార్ పార్కింగ్ చేస్తారు, కార్లో ఉంది మా పిల్ల. ఎవరిని తీసుకొని వచ్చేసింది, ఓయో రూమ్కి వచ్చేసింది మా పిల్ల. ఇది ఓయో రూమ్ అన్న. కింద సెల్లర్లో కారు పార్కింగ్ చేస్తారు, ఓయో రూమ్కి వెళ్ళిపోతారు. అతను వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు వెయిట్ చేశాడు. అతను అయితే మనకి కాల్ చేశాడు. ఇందాక మీరు స్టార్టింగ్లో కాల్ రికార్డింగ్ విన్నారు కదా, అదే కాల్ రికార్డింగ్. అతను మన వాళ్ళకి కాల్ చేయడంతో మన వాళ్ళు అయితే బయలుదేరారు. ఎవరికైనా బాధ ఉంటారు కదరా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేరే తో తిరుగుతున్నాడు అని చెప్పేసి. వాడు బ్రేకప్ చేసుకోనికే ట్రై చేస్తున్నాడు. ఇంట్లో పెళ్లి కూడా మాట్లాడుకొని కూర్చున్నాడు అంట. అట్లీస్ట్ వీడియో చూపెడతామని చెప్పేసి బాగుంది. మనం పోయి ఏం చేసి లేరు, వీడియో తీసుకోవాల్సింది అంతే, ఇంకేం లేదు. లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తున్నావా? సో గైస్, మాకు ఇలా ఆల్రెడీ వేరే సర్చ్ ఆపరేషన్ ఉందే, బట్ ఇది మా దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరమే, అందుకని చెప్పేసి మేము ఒప్పుకున్నాము. సో మనకు లొకేషన్ పంపించింది, లైవ్ లొకేషన్. అండ్ ఆయన కూడా వీడియో తీస్తున్నట్టు అక్కడ సైడ్. సో లెట్స్ సీ ఏమవుతుందో అని చెప్పేసి. ఏం లేరు, కాలి పట్టుకోవడమే. లెట్స్ సీ. పాపమైన మన దగ్గర ఒక 2 నెలల నుంచి పడుతున్నారు రెంబర్. టూ మంత్స్ అవుతుంది. మనోడు భయ్యా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి, మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి,
ఇంకా మోసం జరుగుతుంది అని చెప్పేసి. ఈ అమ్మాయి చేస్తుందంట, మళ్ళా వీడు ఏమైనా చెప్పిండు అనుకో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే మళ్ళీ రివర్స్ తిరుగుతుందంట, భయపెడుతుందంట కేసు పెద్ద అడిగి అని చెప్పేసి. సో నాకు రైట్ టైం వచ్చింది భయ్యా రండి అని చెప్పేసి అంటే మేము ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. సో అంటే మేము ఇట్లాంటివి చేయట్లే కదా ఈ మధ్య, సో బయటికి వెళ్ళిపోయి చేస్తున్నాము ఇవన్నీ చేయట్లే కాబట్టి లైట్ తీసుకున్నాము. కానీ భయ్యా నేనే తీసుకున్నా అంతా, మీరు ఖాళీ రండి ఇక్కడ ఉన్నారు వీళ్ళు అంటేనే మేము వెళ్తున్నాము. ఇవాళ లొకేషన్ కూడా మనకి దగ్గరలోనే ఉంది, సో మన దగ్గర లొకేషన్ కాబట్టి ఒకసారి పోయేద్దామని చెప్పేసి వెళ్తున్నాము అంతే. సో మనం లొకేషన్ దగ్గరలో అయితే వచ్చేసినాము. 2 మినిట్స్ హలో. అతను పంపించిన లొకేషన్ కి అయితే మన వాళ్ళు రీచ్ అయిపోయారు. మేము వెళ్ళేసరికి అతను బయటనే ఉన్నాడు, మా గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేముంది బ్రో? ఎవరు పోయిండ్రు ఇప్పుడు? ఆడు ఉన్నాడా? ఇక్కడ 40 నిమిషాలు అవుతుందా? మరి నువ్వు అప్పుడే పట్టుకోవచ్చు కదా. నువ్వు ఏం అర్థం పిచ్చు, నువ్వు అప్పుడు నువ్వు నాకు అర్థం కాదు. డిమాక్ లేని వీడియో తీసుకో, అన్ని వీడియోస్ ఉన్నాయా? నాకు చూపి పట్టండి వీడియో. ఎంత సేపు అయింది పోయి? 40 నిమిషాలు 40 నిమిషాలు అవుతుంది. ఏ ఫ్లోర్లో దింపునా? వద్దు, అది ఆల్రెడీ ఓయే పోయినందుకు మనకు చాలా ప్రాబ్లం అయింది తెలుసా గోపాల. ఇప్పుడు ఎంత ఎన్ని నిమిషాలు అయింది? వాడు ఎట్లా వచ్చిండు బైక్? ఏ బైక్? ఇక్కడ కారు ఎక్కడ ఉందా గోపాల? ఎక్కడ కారు దగ్గర ఇక్కడే కూర్చుంది, వాడు వస్తాడు కదా. వస్తే వచ్చినంతసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా? నీ దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, మేము యూజ్ చేసుకోవచ్చా? మేము పెట్టుకోవచ్చా యూట్యూబ్లో? ఫోన్లో ఒకసారి చెక్ చేయరా. ఓయకైతే వచ్చిందంటే గోపాల, ఆరు పక్క ఓయకి వచ్చినట్టే పక్క ఆరు కూడా ఉండొచ్చు. నాకు కార్లు కారు కార్లు ఎక్కింది. మంచి తీసినావు బ్రో, ఒక్కరిని ఎట్లా తీసినావు? నాకు అర్థమవుతుంది. ఒక్కరిని తీసినావా? ఒక్కరిని తీసుకున్నాం. మనం చెప్పినాం కదా లాస్ట్ టైం తీసేసుకొని యూజ్ అవుతుంది మా కార్. మనం వెయిట్ చేసామా? ఉండని మీ దగ్గర వెయిట్ చేసామా గోపాల్? చేద్దాం. ఇంకేం చేస్తాం బండి పక్క ప్రజెంట్ పిల్లలోనే ఉన్నాయి కదా. పిల్ల కాల్ చేయాలి, కాల్ చేసేసి నేను అర్జెంటుగా కలవాలి. 7 చెప్పు అర్జెంటు కలవాలి వాళ్ళు. అంటే ఏమంటారు నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మీ కాలేజ్ అని చెప్పు ఒకసారి కాల్ చేయి. ఓకేనా? అర్జెంట్ అని చెప్పేసి అండి. ఇంత వెయిట్ చేయలేం బ్రో మనము. అయితే అప్పుడు అది తొందరగా కోసం మనం కింద పట్టుకోవచ్చు. ఫోన్ లేకపోతే మళ్ళీ ట్రై చేస్తున్నాను. మళ్ళీ ట్రై ఎక్కడ బుక్ చేస్తాను? ఎక్కడ ఉన్నావు? కొంచెం అర్జెంట్ ఉంది, కొంచెం కాలేజ్ కిందకి రావా? నేను ఆల్రెడీ కాలేజ్ కిందనే ఉన్నాను. మీ కాలేజ్ బయట ఉన్నా కింద, ఒకసారి కిందకి రావా? నువ్వు అర్జెంట్ గా కిందకి రా, లేదంటే నేను పైకి వచ్చేసా. నువ్వు రావాలి, కొంచెం అర్జెంట్ ఉంది. నువ్వు రా, కొంచెం అర్జెంట్ ఉంది, అవసరం ఉంది. లేకపోతే నేను పైకి వస్తా, కాలేజ్ పైకి వస్తా. పైకి ఎందుకు బ్రో? నువ్వు ఫోన్ చేసిన ఓ 10 చేసాం రాకుండా. ఖచ్చితంగా వస్తా అన్న, ఖచ్చితంగా వస్తా. ఎందుకంటే ఆమె భయం పుట్టుకున్నావు ఆఫీస్, నువ్వు కాలేజ్ కింద ఉన్నావని చెప్పేసి ఆమె భయం సుట్టుకున్నావు. వెయిట్ చేసాం, ఒకవేళ 10 రాకుండా వెళ్ళిపోతు. మాకు ఏంటంటే మేము ఓయోలో చాలా వీడియోస్ చేసినాం బ్రో, ఓటోలో మా పైన కంప్లైంట్ ఇచ్చింది, మా పేరు పడ్డారని చెప్పేసి. అంటే అసలు వెళ్ళొద్దు, అట్లా వెళ్ళొద్దు, పోయి అనేది లీగలే కదా. సో అందుకని మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? చూద్దాం అన్న, లేకుంటే మనం వెళ్ళిపోతాం. ఓకేనా? టెన్షన్ ఏం లేదు.
ఇతని గర్ల్ ఫ్రెండ్ వేరే అతనితో పైకి వెళ్ళి చాలా సేపు అయింది. అతను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది. 3 అవర్స్ నుంచి మేము కిందే వెయిట్ చేస్తూ ఉన్నాము. అతను చాలా టెన్షన్ పడ్డాడు, ఇంకోటి చాలా బాధపడ్డాడు కూడా. అతను ఏం చేస్తున్నాడో అతను కూడా అర్థం కాలేదు, అలా బిహేవ్ చేస్తున్నాడు. ఆమె వెళ్ళిన 4 అవర్స్ తర్వాత కిందికి వచ్చింది. టెన్షన్ ఏం లేదు, ఉరకకు, కూల్గా మాట్లాడన్న. అరే 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 తమ్ముడు కోపడ కాదురా, అరే మేము మాట్లాడదాం కదా. మాట్లాడు, కింద తలకాయ వేసుకున్నావండి, మాట్లాడు. తెలిసా చెప్తా కదా, సీరియస్ నాకు తెలియదు. తెలియరు అమ్మాయి మేకి ఎవరు చిన్నవాడు? గోపాల్ ఇద్దరు ఎవరు చెప్పు, ఎవరు తెలియరా? అసలు ఆయన ఎవరు? నువ్వు కాలేజీలో ఉన్నావు, ఆయన ఎవరు? అసలు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మరి ఆయన నీకు లవర్ అంటుండేది, మరి నేనేం కావాలి? ఏమి వినాలి ఎవరు? అతను వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. ఏమి వినాలి? ఆయన లవర్ అంటున్నావు, నేను ఏమంటారు? ఇంకెక్కడ చేయమంటారు గొడవ? జస్ట్ ఫ్రెండ్ మళ్ళీ ఓయోలు ఏం చేస్తావు నువ్వు? నాటకాలు చేస్తున్నావు ఫ్రెండ్ అని ఆయన తోటి అంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, మళ్ళీ ఆయనతో కాలేజ్ లో ఉన్నా అన్నావు, ఇవే నాటకాలు అని చెప్పు. ఎవరు చెప్పు బ్రో? నాకు తెలియదు బ్రో, అతను ఎవరు? ఓయల్ ఓయల్ ఏం చేయడానికి వచ్చింది మీరు? ఓయల్ ఏంది ఎందుకు వచ్చింది నువ్వు? అరే ఆయన కూడా తెలియరా గోపాల, బయట సంబంధం లేదు వీడేమన్నా అంటే అంట అట్లా అంటానంట. నాకు తెలియదు బ్రో, ఇప్పటి వరకు నాకు కూడా చాలా డబ్బులు వేసుకుంది. సిగ్గు లేదా నీకు? తెలుసుకోవద్దా నువ్వు ఇంకా ముందు? ఏమో బ్రో, అని ఏం అనుకోలేదు, ఇట్లా చేయదనుకోలేదు లేదు బ్రో, చాలా రోజులు ఉంచుంది కదా. అది కాదు అసలు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చిన ఫస్ట్? నువ్వు ఇట్లా అమ్మాయికుడు నువ్వు అని చెప్పేసి మంచిగా ఆడుకుంటుంది తెలుసా? ఇంత మరీ గోపాల్ గోపాల్ బయట వద్దు గోపాల, ప్రాబ్లం అవుతారు గోపాల. వద్దు నిన్న నిన్నే నిన్నే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్న వింటూ అక్కడ కూడా అదే చెప్పిన కదా నువ్వు. ఈ చూడాలి ఇంతనే ఉన్నావు, ఇంతనే నువ్వు ఏంటి ఇప్పుడు? నాకు అర్థమవుతుంది నువ్వు నువ్వు నీ నేను నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ ఆమె మరి ఎందుకన్నా అంత నెలలు అంత గర్ల్ ఫ్రెండ్ ఎవరెవరితో తిరుగుతున్నా అర్థమవుతలేదు. ఇలా పికనక విషయం మమ్మల్ని ఏంటి? సారీ అండి, అది కాదు సారీ అండి. ఓమ్మా ఇట్రా ఇట్రా ఇట్రా, అరే ఎందుకు పిలిచినవరా నువ్వు? నువ్వు ఎందుకు పిలిచినవరా? ఎందుకు ఎందుకు పిలిచినవరా నువ్వు? ఎందుకు పిలిచినావు? ఈ ట్రూ లవ్ తెలుసా? ఈ అమ్మాయి ఉన్నాడు అని చెప్పేసి మనడు మస్తు ఆడుకుంటుంది. అరే పిచ్చి పాడకవు, దిమాక్ లేనోడు. అరే ఇక రాను, రాయ్. అరే హౌలేగా ఎందుకు పిలిచినావురా? అరే ఫాల్తుగా
అరే ఏందన్న వాళ్ళు హలో పిచ్చి పాడుకోవు అంటే దెంగన్న సుల్లిగానికి దెంగానికి నువ్వు ఇక్కరా నేను పోతా ఇక్కరా అరే ఏం జరుగుతుండ్రా అసలు ఒండు పిలిచావు బ్రో నువ్వు మమ్మల్ని ఒండు పిలిచావు నువ్వు అసలు ఎట్లా అయితే మొత్తం కదా దగ్గర నుంచి డబ్బులు ఫోన్ అని వసూలు చేస్తున్నావు కదా ఎందుకు పిలిచినావురా బొచ్చు మళ్ళా చెప్పరా ఏంటి ఇది అసలు ఏం జరుగుతుంది బ్రో మమ్మల్ని ఎందుకు రోడ్ పైన తమాషా ఎందుకు చేస్తున్నావు నువ్వు మమ్మల్ని అసలు ఎందుకు పిలిచినావు మమ్మల్ని మీ మీ గర్ల్ ఫ్రెండ్ వేయడంతో తిరుగుతున్నా అని చెప్పేసి ఉండి అవసరం లేకుండా మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు ఎందుకు మేము మమ్మల్ని పక్కన చేస్తున్నావు నువ్వు అందరం గట ఇది అందరు చూస్తున్నావు మమ్మల్ని మమ్మల్ని పక్కన చేస్తున్నావు నువ్వు అది కాదమ్మ నీకు బాయ్ ఫ్రెండ్ పెట్టుకో నువ్వు ఈయనతో ఎట్లా తిరిగినావు నువ్వు అది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాతో ఉన్నావు కదా ఒకసారి కూడా ఏం చెప్పలేదు మరి పైసలు తీసుకున్నావు సంవత్సరాల నుంచి ఉన్నావు కదా నేనే నాకు అవసరం లేదు నువ్వు అవసరం లేదు అవసరం లేదంటే మళ్ళీ పక్కకు పోతాయని రా నాకు అర్థం కాదు నువ్వు నాకు అవసరం లేదు నేను రాను హే వీడు మనం చేసి నువ్వు రాను ఇది ఎక్కడ అయితే దిగి వెళ్దాం నీకు ఎట్లా పరిచయం రా అరే నువ్వు ఎట్లా నాకు ఒకటి అర్థమైతలే నువ్వు ఎట్లా పుట్టినవరా నేను నీ గర్ల్ఫ్రెండ్ని నువ్వు ద్రోహం చేస్తున్నా కూడా నువ్వు ఎట్లా పట్టుకుని పోతున్నావరా ఇలా గర్ల్ ఫ్రెండ్ ఇష్టపెట్టిందని చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించిండు మళ్ళీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాగుందని చెప్పేసి వెళ్ళిపోతా ఉండి వెళ్ళిపోన్నాడు విలువకు అరే ఇంటి దగ్గర నుంచి డేటా తీసుకో మొత్తం ఒకసారి ఫోన్ ఫోన్ నీకు తెలుసా మీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీతోటే కాడి అందరితో టైం పాస్ చేసుకుంటా కూర్చున్నాం మీరు చెప్పిందా నాకు తెలియదు బ్రో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా ఇచ్చాను తనకి మళ్ళీ అడుగు పోరా ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతను మమ్మల్ని పిలిచి అమ్మాయితో తల్లి వెళ్ళిపోయాడు అసలు మమ్మల్ని అతను ఎందుకు పిలిచాడో తెలియదు అసలు ఎందుకు అమ్మాయితో వెళ్తున్నాడో కూడా తెలియదు అతను చేసిన దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే అతను మొత్తం ఆ అమ్మాయి ధ్యాసలోనే ఉన్నాడు అమ్మాయి ఏదన్నా దానికి తల ఊపుతున్నాడు చూసారు కదా అతను ఎలా బిహేవ్ చేశారని స్టార్టింగ్ నుంచి ఇతను ఇలానే బిహేవ్ చేస్తున్నాడు మాతో కూడా అందుకే ఈ ఇష్యూని మేము పట్టించుకోలేదు దగ్గరే ఉంది కదా కాల్ చేశారని చెప్పేసి ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ ఇలా జరిగింది బ్రో వన్ మినిట్ మాట్లాడచ్చా ఒకటి ఈ అమ్మాయి పనిచి పరిచయం లైట్ వేయగలుగుతారా 4 మంత్స్ అవుతుంది బ్రో 4 మంత్స్ ఎట్లా పరిచయం మీకు కాలేజ్ దగ్గర పరిచయం ఇలాగే ఫోన్లో ఇస్తా ఉండేది రోజు నెంబర్ అక్కడ నుంచి వచ్చిందంటే చెప్పలేదు కానీ 4 మంత్స్ నుంచి ఎట్లా ఇంకా కంటిన్యూ అవుతున్నా ఆల్రెడీ తనకి ఎవరు ఉన్నారని చెప్పి నాకు అనిపించింది కానీ సౌండ్ బంద్ చేయగలుగుతావు చెప్పండి 4 మంత్స్ నుంచి ఎట్లనే ఉన్నాం కంటిన్యూ రన్నింగ్ లో ఉన్నాం మేము ఓకే తనకు కంటిన్యూ ఫోన్ సిన్సర్గా చేసావా ఏం లేదు టైం పాస్ చేశాను ఆల్రెడీ తనకి ఉండే ఉంటారు కదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది డీటెయిల్స్ ఉన్నారని చెప్పేసి అనిపించింది అంతే జస్ట్ ఎట్లా అనిపించింది కాలేజీ కాడ ఇంతకు ముందే బైక్ మీద పోవడం చూశాను ఒకసారి సో ఆయన డౌట్ వచ్చింది ఇంకా ఫోన్ చేస్తుంటే ఇంకా మనకు కూడా ఎట్లేరు కదా టైం పాస్ నేను చేశాను 4 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచి టైం పాస్ చేశాను పోయేకి వెళ్ళావా చాలాసార్లు వెళ్ళాను ఓకే అంటే తను ఏమైనా మనీ ఎక్స్పెక్ట్ చేసినాం మీ దగ్గర నుంచి తీసుకుంటాం మనీ ఎంత దాకా తీసుకోవచ్చు ఒక 50K వరకు 50K వరకు తీసుకున్నా 4 మంత్స్లో 4 మంత్స్లో ఆ ఫోన్ కూడా నేనే ఇప్పించింది తన దగ్గర ఉన్న ఫోన్ అవునా నువ్వు అసలు రియాక్ట్ అయితే లేవు ఆమె ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అంటే ఆల్రెడీ టైం పాస్ అని తెలిసిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం బ్రో నిజంగా టైం పాస్ అన్న నిజంగా టైం పాస్ ఎందుకంటే సిన్సర్ చేస్తే వాడవాడ వస్తే మనం ఊరుకోవాలంటే ఊరుకోలేం కదా వేరే వాడితో ఉంది అని తిరుగుతుందని తెలిసి మనం ఎందుకు ఊరుకుంటాం బ్రో 4 మంత్స్ నుంచి టైం పాస్ చేస్తున్నావు కదా పోతే పోయింది అని చెప్పేసి నేను లైక్ తీసుకున్నాను అంతేనా అంతే
అదే అనుకుంటున్నాను. మీరు మీరు కూడా రియాక్ట్ అయితే లేరు అని టైం పాస్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పినాక నాకు అర్థమవుతుంది. లేదా ఆల్రెడీ ఉన్నాడని తెలుసు కాబట్టి 4 మంత్స్ నుంచి టైం పాస్ చేస్తున్నా. టైం పాస్ చేస్తున్నా. చాలాసార్లు మళ్ళీ అడిగింది కానీ కొన్నిసార్లు మనీ ఇచ్చా కొన్నిసార్లు 50K వరకు అయింది అమౌంట్ అది. ఫోన్ లేదు పగిలిపోయింది పోయింది అని అంటే ఒక ఫోన్ ఇప్పించాను. గోపాల్ గోపాల్ టైం పాస్ చేసిన అంటే టైం పాస్ చేస్తే లైట్ తీసుకో. అరే లైట్ తీసుకుంటున్నా నేను. ఓకే బ్రో టైం పాస్ చేస్తే లైట్ తీసుకోమని చెప్పి ఎందుకు ఆడు ఆడు ఒక పిచ్చిపోగాడు ఉన్నాడు. ఆ పిల్లకి దిమాగ్ లేదు ఆ పిల్లకి తెలియలేదు వీడు కూడా పెద్ద పిచ్చోడు లేకున్నాడు. వీడి మాటల్లోనే నాకు అర్థమైంది అందుకే ఇన్ని రోజుల నుంచి నాన్సిన అయింది. నిజం చెప్పాలంటే ఆ పిల్లకి లవ్ లేదు ఈ పిల్లగాడికి లవ్ లేదు వీడికి లవ్ లేదు ఎవరికి లవ్ లేదు. మన దగ్గర నుంచి వీడియోస్ తీసుకున్నావు కదా అన్నీ ఉన్నాయి మన దగ్గర పెట్టేసామా యూట్యూబ్ లో పెడదాం బరాబర్ పెడదాం. బ్రో మీరు ఏం రా టెన్షన్ పడకండి నేను కేవలం ఆయన గురించి పడతాను. ఓకే బ్రో నువ్వు అయితే టైం పాస్ ఆయన ఏముందన్న ఆడ ఇంకంతే నార్మల్ రావు అన్నీ ఆయనకు ఆల్రెడీ తెలుసు అంట ఎవరు ఉన్నారు అని చెప్పేసి అనుకున్నా 50,000 దాకా తీసుకున్నాంట ఆమె. రైట్ బ్రో ఇది అమ్మాయి బైకే కదా నీరన్నా.